వైసీపీ నేతలకు ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ సీఎం స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. తాడేపల్లిగూడెంలో సివరిజన్ ట్రీట్మెంట్ ప్లాంటుకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన కొట్టు సత్యనారాయణని స్థానికులు అడ్డుకున్నారు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ట్యాంక్ ని తమ ప్రాంతంలో నిర్మించొద్దని 32.28 వార్డు ప్రజలు ఆందోళనకు దిగారు. కాగా కారులోనే ఉండిపోయారు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. దీంతో శంకుస్థాపన చేయకుండానే మంత్రులు వెనుతిరిగారు. దుమ్ముగూడెం అని దోమనగూడెం అని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దీన్ని పాడేపల్లి అంటే ఒక ఎందుకు పనికి మాలిన పట్టణంలోనే అధీతులు గతంలో మాడిపోయిన పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో ఆనాటి ముఖ్యమంత్రి గారి సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. మాకు శ్రీనివాస్ కూడా నాకు పోటీ అప్పుడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ 5 MLD సామర్థ్యంతో నిర్మించే సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను అక్కడ 32 వార్డులు ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో ఈ మురుగునీరు శుద్ధీకరణ చేసే ప్లాంట్ ఏర్పాటు చేయవద్దంటూ కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరి కొంతమంది ఆందోళనకారులు పెట్రోల్ బాటిల్ కూడా తెచ్చుకున్నారు. కాదని అధికారులు ముందుకు వస్తే ఈ పెట్రోల్ పోసుకుని చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చరించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆందోళనకారుల చేతిలో ఉండి పెట్రోల్ నింపిన బాటిల్స్ ను వారు తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సైతం ఆందోళనకారులకు అక్కడ ఉన్న స్థానికులకు కొంత అర్థమయ్యేలాగా వివరించే ప్రయత్నం చేశారు. ఈ దీనివల్ల ఎక్కడ కూడా మురుగు వాసన రాదు, లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మురుగు నీరుని శుద్ధి చేయడానికి పెట్టారు, అది కూడా ఈ ప్రాంతంలో పెట్టడం లేదు, దీనికి దూరంగా పెడుతున్నాం, కేవలం అక్కడికి వెళ్ళే అవకాశం లేనందున శంకుస్థాపన మాత్రం ఇక్కడ చేస్తున్నామని చెప్పినా కూడా స్థానికులు ఎవరు వినిపించుకునే ప్రయత్నం, ఆయన మాటలను కూడా ఎవరు వినిపించుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో కొట్టు సత్యనారాయణ కొంత అక్కడ వివరించే ప్రయత్నం చేసి మరలా కలుద్దాం అంటూ కూడా ఆయన శంకుస్థాపన చేయకుండానే వెనుక తిరిగిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సాగర్.